సార్ ఈ ప్రాజెక్ట్ మీ బావకి ఇచ్చారు సార్ ఈ ప్రాజెక్ట్ ఎల్లుడు అడుగుతా ఉన్నాడు సార్ చైతన్య నాయక్ గారు వస్తున్నారు సార్ రమ్మను ఓకే సార్ సార్ ఈ ప్రాజెక్ట్ అమ్మాయి గారు అడుగుతా ఉన్నారు సార్ వీళ్ళకి ఇంకా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే ఆఖరి ప్రాజెక్ట్ ఏదో చూపించాడవరా అలాగే సార్ సార్ ఈ ప్రాజెక్ట్ కూడా సార్ ఆయన వచ్చారు చైతన్య అంత వాళ్ళ నాన్న పోలిక మీ నాన్నగారు చాలా మంచివాడయ్యా పాప ఆయన కాలం చేసినందుకు నేను చాలా చింతిస్తున్నాను సరే ఏంటిలా వచ్చావు మీ పార్టీలో చేరదామని మీ పార్టీ వాళ్ళని చిల్లర పనులు చేయకుండా అదుపులో పెట్టుకోమని చెప్పడానికి వచ్చాను నేను ప్రజలకి మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను నా మార్గానికి అడ్డొస్తే మీకు మంచి జరగకపోవచ్చు సరే గాని నువ్వు ఓటర్స్ అందరినీ ఒక టర్నింగ్ తిప్పుతున్నావని మా వాళ్ళందరూ అనుకుంటున్నారయ్యా నిజమేనా మాట మార్చకండి సార్ మీ వల్ల అయితే మా పార్టీ కన్నా మంచి పనులు చేయండి అంతేగాని అసూయతో మా మీద అటాక్ లాంటివి చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి మీ మీద ఉన్న గౌరవంతో చెప్తున్నాను మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా అవును ఇంకో 48 గంటల్లో మీరు మీ పార్టీ ఓడిపోతారని వార్నింగ్ ఇస్తున్నాను కంగ్రాచులేషన్స్ వస్తాను ఎరుగని రీతిలో అనూహ్యంగా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి ఇక తాజా ఎన్నికల ఫలితాలను ఒకసారి చూసినట్లయితే ఖమ్మం నియోజకవర్గం నుంచి సమసమాజ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కన్నబోయిన రామారావు తన ప్రత్యర్థి వై వెంకటేశ్వరరావుపై 81,456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఊహించిందే జరిగింది అన్ని సర్వేలు చెప్పినట్లుగానే సమసమాజ పార్టీ విజయం సాధించింది 225 సీట్లు గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది దండం పెడతా ఆగండి మాట ఎవరన్నా నోరు తెరిచారంటే చంపేస్తా ఏంట్రా ఇది ఏంట్రా ఇదంతా అసలు మీరు పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా ఒరి మీ దుంపల దగ్గర దండం పెడతాను ఆపండిరా ఎలాగ్రా మిమ్మల్ని మెయింటైన్ చేసేది నాయన ఇక అటు ప్రగతి పథం పార్టీ అధ్యక్షులు మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రగతి పథం పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ కొద్దిసేపటి క్రితమే తన రాజీనామా ప్రకటించారు సీట్లే వస్తాయనుకున్న మీ పార్టీకి 225 సీట్లు రావడంపై మీ అభిప్రాయం ఏంటి సార్ మన ప్రభుత్వం జీవితంలో ఓటు వేసే హక్కుని 18 సంవత్సరాలుగా నిర్ణయించింది ఉద్యోగాన్ని విరమించే అవసరాన్ని 60 సంవత్సరాలుగా నిర్ణయించింది జీవితంలో మంచి చెడ్డల్లో అవగాహన చేసుకునే వయస్సు 18 ఉద్యోగం విరమించాల్సిన అవసరం 60 ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అందరూ ఆతృత పడతారు కానీ పదవిని విరమించాల్సిన అవసరాన్ని మన వాళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకులు అర్థం చేసుకోవటం లేదు ఇది మన దురదృష్టం ఒక రాజకీయ నాయకుడిగా బాధ్యతతో చెప్తున్న మాటలు ఇవి అంటే మీరు రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారా ఇది మీరు అనుకుంటున్న రిటైర్మెంట్ కాదు మా అనుభవాన్ని పరిణతిని పణంగా పెట్టి ఈ దేశపు పాలన బాధ్యతని యువతరానికి అప్పగిస్తున్నాను మా పార్టీ చరిత్రను తిరగరాసి ఓటర్ని ఆలోచించుకుని అర్థం చేసుకునేటట్టు చేసి సమసమాజ నిర్మాణానికి తెరలైపిన యువతరం కేవలం యువతరమే కాదు ప్రభంజనం మహాప్రభంజనం ఈ ప్రపంచానికి మూల ఆయుధం ఈ చైతన్య కేవలం యువతరానికి ప్రతినిధి మాత్రమే కాదు మా తరం కన్న ఆదర్శాలకి కళలకి ముఖ్యంగా మా నాగ్యానాయక్ వారసుడు ఈ దేశంలో వారసత్వానికి తూకపడాయి పుట్టుక కాదు కాకూడదు ఆలోచన కావాలి ఆదర్శం కావాలి
చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. ఐ చైతన్య నాయక్ అనే నేను భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం చూపుతానని